సార్ బాలకృష్ణ గారు హోస్ట్గా అసలు చేస్తారా అనేది చాలామందికి డౌట్ ఉంది. ఆహాలు ఆయన చేస్తున్నారు అని కొంత వార్తలు వస్తే అది నిజమేనా కాదా అని. అవునవును. కానీ అన్స్టాపబుల్ సీజన్ ఫస్ట్ సీజన్ చూసిన తర్వాత బాలకృష్ణ గారు హోస్టింగ్ ఇలా చేస్తారా, ఈ రేంజ్లో ఉంటారా బాలకృష్ణ గారు, ఇంత ఫన్ ఉంటుందా బాలకృష్ణ గారితో అని నిజంగా ఆహాకి అది చాలా ప్లస్ అయింది. చాలా సీజన్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో సీజన్ 2 స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రోమో కూడా రిలీజ్ అయింది. గెస్ట్ల విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉండేది, బట్ ప్రోమో రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్కి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు గెస్ట్లుగా వచ్చారు. కానీ వీళ్ళు గెస్ట్లు వస్తున్నారని ఒక 1 వీక్ ముందు నుంచి షూటింగ్ అవుతున్నప్పుడు అందరికీ కొంచెం ఆ లీక్లు అనేవి వచ్చేసినాయి, తెలిసింది. వీళ్ళు వస్తున్నారు అదేమో అల్లు అరవింద్ గారి ప్లాట్ఫామ్, మరి రాజకీయాలు డిస్కస్ చేస్తారా చేయరా అనేది ఒక డౌట్ ఉండింది. ప్రోమోలో చూస్తే రాజకీయాలు డిస్కస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1995లో తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడారు. మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేసిన దాని గురించి మాట్లాడారు. ప్రోమో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, ఈ ప్రోమో తర్వాత ఎలా ఉండబోతుంది, ఇది తెలుగుదేశానికి టీడీపీకి ఏమైనా ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇక్కడ ముందుగా బాలకృష్ణ అభిమానుడికి దీపావళి పండుగ వచ్చేసినట్టే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి షోల్లో బాలకృష్ణ అంత హుషారుగా అన్స్టాపబుల్ షో నిర్వహించడం మాత్రం ఇట్స్ ఏ మిరకల్ అన్నమాట. అది రెండవ షో రావడం బాలకృష్ణ అభిమానులు అందరికీ కూడా పండుగ వాతావరణం. అంటే ముందుగా దీపావళి వచ్చింది, ముందుగా పెద్ద పండుగ వచ్చింది, అందుకు బాలకృష్ణ గారి తాలూకు అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు ముందు తెలుపుకుంటున్నాను అన్నమాట. దీంట్లో ఎవరో రవి ఎవరో స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ అన్స్టాపబుల్ షోని నిర్వహించే తీరు చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే సెకండ్ సీజన్లో ఫస్ట్ గెస్ట్ ఎవరై ఉంటారని మనలాంటి వాళ్ళు అందరూ కూడా తల బద్దలు కొట్టుకుంటాం. కానీ ఫస్ట్ గెస్ట్గా చంద్రబాబు నాయుడు రావడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని బాలకృష్ణ తప్పితే ఇంకెవరు ప్రశ్నలు అడగరు. పోనీ ఇంకెవరైనా ప్రశ్నలు అడిగితే అలాంటి ప్రశ్నలు అడగలేరు, అడిగినా సమాధానాలు రావు. గనక ఒక అంటే బాగా లోతైనటువంటి పరిశోధన జరిగి వీళ్ళిద్దరినీ పెట్టడం జరిగింది. పోనీ వీళ్ళిద్దరైనా అనుకుంటే నా కొడుకు కూడా వచ్చేసాడు. ఎవరు? మన లోకేష్ వచ్చేసాడు. లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు నందమూరి ఫ్యామిలీకి అల్లుడు, అంటే ఎన్టీ రామారావు గారికి అల్లుడు చంద్రబాబు నాయుడు అయినట్టయితే బాలకృష్ణ గారికి అల్లుడు లోకేష్ అయ్యాడన్నమాట. ఇద్దరు అల్లుళ్ళతో కలిసి నందమూరి వారి కుటుంబం ఆడుతున్నటువంటి పెద్ద మిరకల్ షో ఏదైనా ఉందంటే అన్స్టాపబుల్ 2 సీజన్. చాలా 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 గొప్పగా డిజైన్ చేశారు ఇది. మరి ప్రోమో చూసిన తర్వాత ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది మీకు? ఎందుకంటే బాలకృష్ణ గారు ఇంకొక విషయం కూడా మాట్లాడారు, హైదరాబాద్ని కొండ ప్రాంతంగా మెట్ట ప్రాంతంగా ఉన్నదాన్ని సైబరాబాద్గా చేశారు, అప్పట్లో బాహుబలి రాలేదు కాబట్టి గ్రాఫిక్స్ అనలేదు అని కూడా కౌంటర్ వేయడం జరిగింది. సో మరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, టీడీపీకి ఏమైనా ఫేవర్ అవుతుందా? ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది చెప్పండి. టీడీపీకి ఫేవర్ కాదండి, అది నిజం కదా. రాళ్ళు గుట్టలు తప్ప 9 గంటల వరకు ఎవరు నిద్రలేసేవారు కాదు కదా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 9 గంటలకి కాఫీ హోటల్ అవి తెరుచుకున్నాయి. అంతకుముందు కాఫీ హోటల్ ఎక్కడ తెరుచుకున్నాయి? మిరపకాయ బజ్జీలు ఉండే అన్నమాట. టీ సెంటర్స్లోను ఇడ్లీ వడ దోశ రాలేదు, ఇడ్లీ పెసరట్టు ఉప్మా లేవు, ఓన్లీ మిరపకాయ బజ్జీలు ఉన్నాయన్నమాట. అప్పుడు వాతావరణం అలాగుండేది. రామారావు గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రాళ్ళు రత్నాలు అయిపోయినాయి అన్నమాట. అంతవరకు ఎంత పని చేసినా జేబులో 10,000 రూపాయలే కదండి. చంద్రబాబు నాయుడు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక కుర్రాడు, బిఈ చదువుకున్న కుర్రాడు, 50,000 రూపాయలు పాకెట్లో పెట్టుకొని జీతం అనుకుంటూ ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆ మార్పుకి కారణం మాత్రం డెఫినెట్గా ఎవరే ఉన్నా
చంద్రబాబు నాయుడే దాన్ని ఒప్పుకొని తీరాలి. దాన్ని చాలా అందంగా చెప్పాడు బాలకృష్ణ. ఎందుకంటే ఇది బాహుబలి అంటూ ఎవరైనా బాహుబలి ముందు వచ్చున్నట్టయితే ఇది నిజం కాదు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదు, ఇవన్నీ గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు ఇప్పుడు అంటున్నారు కదా అనేవారని ఒక చొరగ తగిలించాడు బాలకృష్ణ గారు. చాలా మంచి సమయస్ఫూర్తితో తగిలించిన చురక మాట. ఎందుకంటే కష్టపడే వారికి ఆ మాత్రం తృప్తి లేకపోతే ఎలా అని చెప్పండి. అంత కష్టపడిన చంద్రబాబు నాయుడికి ఏమైనా తృప్తి ఉండాలి కదా, ఆ తృప్తిని కలిగించాడు బాలకృష్ణ. ఓకే, సో అంటే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? పొలిటికల్గానే ఎక్కువగా వెళ్ళే ఛాన్స్? చాలా హిలేరియస్ కామెడీగా ఉండబోతుంది అన్నమాట. ఎక్కడ ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాళ్ళలాగా బాలకృష్ణ చాలా మంచి ఆ డిజైనింగ్ బాగుంది, ఆ ఎపిసోడ్ మేకప్ బాగుంది, ఎపిసోడ్ తాలూకు స్క్రీన్ ప్లే బాగుందన్నమాట. కనుక సినిమా ఎప్పుడు ఎప్పుడైపోయిందో మనకు తెలియకుండా అయిపోతుందన్నమాట. అంటే సార్ ఇప్పుడు ఆయన ప్రోమోలో 1995లో తీసుకున్న నిర్ణయం గురించి కూడా మాట్లాడారు. అవును, ఏంటి అది ఆ నిర్ణయం ఏంటంటారు? అది చంద్రబాబు నాయుడు చాలా మంచి ప్రశ్న వేశాడన్నమాట. అందరూ వెన్నుపోటు అంటే ఎంతకైనా పోటీలు తింటాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఒకే ఒక ప్రశ్న వేశాడు 1995లో మనం నేను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా, కమాన్ టెల్ మీ అని అడిగితే ఆ నిజమేదో ఆ బాలకృష్ణ చేత చెప్పిస్తారన్నమాట. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో బాలకృష్ణతోనే చెప్పిస్తారన్నమాట. అది చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే దీని తర్వాత కూడా ఎవరైనా లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు వాగారనుకోండి ఇంకా మామూలు కాదు, ఇంకెక్కడో ముంచి ఏదో చేయాలన్నమాట వాళ్ళు. కనుక ఒక సత్యంగా చెప్పి బాలకృష్ణ నిజమే చెప్తారు కదా, అబద్ధాలు చెప్పడు కదా, భోలా మనిషి కదా, అలాగని తేడా వస్తే తాట తీస్తారు కదా, ఆయన నిజం చెప్తారు కాబట్టి ప్రజలందరికీ అది బాగా కనెక్ట్ అవుతుందని ఈయన చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వెన్నుపోటు అనే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీని ద్వారా ఆన్సర్ ఇచ్చేసారు, ఆన్సర్ ఇస్తారన్నమాట. ఆయన స్వయంగా ప్రత్యక్ష సాక్షి కదా, ఆయన ఆన్సర్ ఇస్తాడు. అది రామారావు గారితో, ఎన్టీ రామారావు గారితో మీరు కూడా పనిచేశారు, వాళ్ళ ఇంట్లోనే కూడా మీరు ఉండేవాళ్ళు కాబట్టి. అవును, అంటే ఇప్పుడు ఆ 1995లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అండ్ ఆయన ఒక ఇంకో విషయం చెప్పారు కాళ్ళు పట్టుకుని ఆ రోజు అని సంథింగ్ ఏదో అక్కడ అయితే ఫుల్ క్లారిటీగా అయితే అంటే ఇదంతా కాబట్టి తెలియలేదు, ఏమంటారు అది? ఇదంతా ఎందుకు వచ్చిందండి, లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా అందరూ అనుకుంటున్నారు, వంటింటి రాజకీయం నడిపిస్తుందని అందరూ అనుకుంటున్నారు. నిన్నకాక మొన్న ఎర్రబిల్లి దయాకర్ రావు ఆర్కే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పాడన్నమాట, నాకు ఏదైనా మినిస్టర్ పదవి కావాలంటే ఓ వడ్డాన్న తీసుకురమ్మంది అని చెప్పిందని చెప్పాడు ఆయన, మనం చెప్పింది కాదు, ఎర్రబిల్లి దయాకర్ రావు చెప్పాడు. అలాగా ఆవిడకి బంగారాలు డబ్బు సూట్ కేసులతో అందించే వాళ్ళు ఎంతోమంది మన కళ్ళకు తెలుసు. నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నానంటే ప్రత్యక్ష సాక్షులు నా వెనక ఉన్నారు కనుక మాట్లాడుతున్నాను అన్నమాట. ఆవిడ అంత మోసం చేసి ఇంకా తెలుగుదేశం పార్టీని ఆవిడ కైవసం చేసుకొని ఎటు కాకుండా అయిపోతుందేమో అని భయంతో వీళ్ళు చేసిన ఆ ప్రయత్నం కానీ, లేకపోతే ఎవరికి కావాలండి మళ్ళీ మామూలుగా ఏదో పార్టీ గుర్తు తీసుకొని అంటే వాళ్ళు ఎలక్షన్లో నుంచొని వాళ్ళు గెలవలేరా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు ఒకసారి వెన్నుపోటు పొడిచాడు, రెండుసార్లు ఎలాగ ఎలక్షన్లో గెలుస్తాడు? ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు నమ్ముతారు? ఆయన పరిపాలన బాగుంది కనుక నువ్వెందుకు దేనికి కొరగాని దాన్ని, ఒక పురుగు లాంటిది దాన్ని, అంటే మామూలుగా పెంట పురుగు అంటారు కదా అలాంటి పురుగు లాంటి దానివి, నీకు ఇంకో మార్గం లేక నీకు రక్షణ లేక ఆ వీరగంధం సుబ్బారావు కొడుకు కోటేశ్వర ప్రసాద్ నిన్ను చేరదీయక పరాయి వాడిని పంతన చేరి ఇప్పుడు మా సందర్భం వచ్చినప్పుడు కీ ఇచ్చేస్తే నువ్వు మాట్లాడుతున్నావు, కీ ఇచ్చి వదిలినటువంటి బొమ్మలాగా మాట్లాడుతున్నావు. అయితే సార్ ఇప్పుడు ఇప్పుడు అల్లువారి విందు గారే మొత్తం దీనికి ఆహాకి చూసుకుంటారు కదా, ఈ రాజకీయాలకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ ఓ వైపు ఉంది, ఇప్పుడు ఇది టీడీపీకి అంటే టీడీపీ గురించి తెలుగుదేశం పార్టీలో ఏమేమి జరిగినాయి అనేవి కూడా తెలియచేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది కదా, సో ఇది ఏమన్నా టీడీపీకి అలాగెందుకు ఉంటుంది? రేపొద్దు ఇంకొకరు రావచ్చు, జగన్ కూడా ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు కదా,
అప్పుడు మనం ఇది జగన్ పార్టీ అంటావా, వాళ్ళు ఆహా అన్నది ఒక కన్సర్న్ అండి, కార్పొరేట్ కంపెనీ అండి, దానికి రెవెన్యూ రూపాయి ఎంత వస్తుంది, రూపాయి ఎంత పోతుందని ఆలోచించుకుంటారు. దానికి ఇంచుమించి రియాలిటీ షోలు అన్నిటికంటే ఎక్కువ కలెక్ట్ చేసింది ఆహా, అన్స్టాపబుల్ అనమాట. అది వాళ్ళకి అది కావాల్సింది, అది కానీ రాజకీయాలకు సంబంధం లేదు. అది అంతే కదా, ప్లాట్ఫామ్ ఇస్తారు. ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ బోర్ కొట్టకూడదు, ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, అదే ప్రధానంగా చూస్తారు. బోర్ కొడితే ఎందుకు ఉంచుకుంటారండి? ఇప్పుడు జనసేన టీడీపీకి పొత్తు ఉంటుంది అని అందరూ అనుకుంటున్నది అవును. సో దానికి ఏమైనా ఇది కొంచెం ఓతం ఇస్తూ ఇట్లా చేసే ఛాన్స్ అంటే ఈ నడకొచ్చు. జనసేన టీడీపీకి పొత్తు ఉంటుంది అని అడగొచ్చు, ఆయన ఏదో లీక్ ఇవ్వచ్చు. బట్ మనం చెప్తున్నాం కదా, అంటే ప్రజలకు తెలుసు జనసేనకి టీడీపీ పార్టీకి పొత్తు ఉంటుంది, అలా పొత్తుంటేనే వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తారు అని వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రజలకు తెలుసు బాగా అది. ఓ అంతేకాకుండా ఏదైనా కొంచెం హింసకి పాల్పడి ఓట్లు వేసేవాళ్ళు తలకాయ బద్దలు కొట్టేసి, ఓట్లు వేసేవాళ్ళు తలుపులు తాళాలు వేసేసి తరిమేసి రిగ్గింగ్ చేసి ఇంకేదో భయంకరమైన కార్యక్రమాలు చేస్తే మరి అది జగన్ గెలుస్తాడేమో కానీ, మామూలుగా ఆంధ్రదేశం దాని భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఎవడైనా, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే డెఫినెట్గా అంటే ఎవరైతే వాళ్ళ ఎవరి వలన అయితే వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడతాయో వాళ్ళకే వేస్తారు. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఈ ప్రోమో చూసిన తర్వాత నందమూరి నారా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీలో జరిగిన విషయాలు అండ్ ఇంకా తెలుగుదేశం పార్టీ గురించి కూడా కొన్ని తెలియని విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందని అయితే అనిపిస్తుంది. సో సెకండ్ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ దీంట్లో చంద్రబాబు నాయుడిని జోకులు చేయమంటే జోకు చేస్తాడు, చేయడు కదా, బికాజ్ బావమరిది ఉన్నాడు కాబట్టి జోకులు చేస్తాడు. అలాగే లోకేష్ జోకు చేయమని చేస్తాడా, బికాజ్ మామయ్య గారు ఉన్నారు కాబట్టి జోకులు చేస్తారు. చేస్తూ ఆ పార్టీలో ఉన్నటువంటి నిజానిజాలు, ప్రజలకున్న అనుమానాలు, భవిష్యత్ కార్యక్రమాలు ఇవన్నీ హాయి హాయిగా నవ్విస్తూ నవ్వుతూ వాళ్ళు జనాలను తెలియపరుస్తారు. ఇదే అన్స్టాపబుల్ మాట.